கொள்வன் உன்னை விட்டு என்னும் வாசங்கள் சொல்லியும் மனத்தை வலித்து கண்ணநீர் கருதோ நெருங்க வைத்தே எனதாவியை நீக்குகிலேன் எங்கண் மலினங்கரத்து என்னை கூவியருளாய் கண்ணனே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிர்தம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபனிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். என் கொள்வன் உன்னை விட்டு என்னும் வாசகங்கள் சொல்லியும் வன் கள்வன் ஏ கள்வனேன் மனத்தை வலித்து கணநேர் கரந்தும் நின் கண் நெருங்க வைத்தே என தாவியை நீக்கவில்லேன் எங்கம் மலினம் அறுத்தும் என்னை கூவி அருளாய் கண்ணனே அன்றுனர். நாயனாம் என் கொள்வன் உன்னை விட்டு அன்னார் நின்னு வதிலி நின்னு விழிச்சு என்னை கொள்வன் தேனு நான் ஸ்வீகரிஸ்தானயா வேறொகட்டேது நான் ஸ்வீகரிச்சதகினது லேது அனேటటువంటి வாசகங்கள் மாட்டலని சொல்லியும் చెప్పాను. ఇది ఎవళ్ళు అనాలి ఎవళ్ళు అంటున్నారు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అనేవారు చాలా పరమాత్మ మీద పరిపూర్ణమైన భావ పరంపర కలిగిన వారు అనాల్సిన మాటని నేను అనేస్తున్నానయ్యా. అంచేత నేను ఎవళ్ళని వన్ కళ్వన్ నేను క్రూరమైనటువంటి దొంగని అంటున్నారు అని మనత్తై వలిత్తు నా మనసుందే ఎన్ మనత్తై వలిత్తు నా మనసుని కాస్తంత వెనక్కి లాగి మరలించి మరల్చడం కాదు దాన్ని బలవంతంగా తిప్పి కన్ననీర్ కరంగు అంటే ఇలాగ ఆ విషయాల వైపు ప్రవణం అంటే వెళ్ళనివ్వకుండా అడ్డడం వల్ల ఆ విషయాల అలాభం వల్ల అంటే పొందకపోవడం వల్ల మాకు వచ్చినటువంటి దుఃఖ క్లేశం క్లేశం చేత కళ్ళంట నీళ్లు కారుతూ ఉంటే పోనీ దాన్ని తొడవగలిచేనా? అది నేను తొడవలేదు. నిన్ కణ్ నెరుంగవైతే పోని ఈ మనసు ఈ ఆత్మ ఉన్నదే ఆయన తావి అయి నా ఆత్మను నిన్ కణ్ నెరుంగవైతే అంటే ఏమి ఈ శరీరము ఈ ప్రకృతి సంబంధాన్ని నేను ఛేదించి ఆ మనసు ఆ విషయాల మీద ప్రావీణ్యాన్ని పొందిన దాన్ని వెనక్కి మరల్చి ఆ వస్తువులు నాకు లభించకపోవడం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని నేను పోగొట్టుకొని నీకు ఎన తావి అయి నీక్కగళ్ళే నా ఆత్మని ఈ శరీరం కన్నా వేరు అని చెప్పి నేను మరల్చలేకపోతున్నాను. కనుక దాన్ని నీ వైపు దృష్టి పెట్టి అంటే ఈ మనసును నీ వైపు మరల్చి నేను ఈ ఆత్మ వేరు ఈ శరీరము వేరు అనేటటువంటి భావన కలిగి పరిపూర్ణంగా నీ దగ్గరికి చేర్చలేకపోతున్నానయ్యా. ఎంచేత ఎన్ కణ్ మలినం అరుత్తు నా మాలిన్యం చేత నా మలినముల అవిజ్ఞాతుల చేత కనుక వాటిని అరుత్తు ఛేదించి ఎన్నై నన్ను కూవి అరుళాయి నన్ను పిలిచి నువ్వే నన్ను కృపచెయ్యి. ఎవరైనా కన్ననే కృష్ణ అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారట ఈ పాశురంలో. ఇందులో ఏం చెప్పారు నాయనా? నేను ఉన్నై విట్టు ఎన్ కొల్వన్ అంటున్నారు. నైనా నిన్ను వదిలి ఏమిటి స్వీకరిస్తానయ్యా, దేన్ని నేను పట్టుకుంటాను అన్నారు.
ఇది ఎవళ్ళు అనాల్సిన మాట, పరమ ఏకాంతులు అనాల్సినటువంటి మాటట. అంటే పరమాత్మని తప్ప వేరొక దాన్ని కోరనటువంటి వారు అనవలసినటువంటి మాట. అలాంటి వాళ్ళు చెప్పవలసింది, నేను ఎలాగయ్యా నిన్ను వదిలి వేరొక దాన్ని నన్ను స్వీకరిస్తాను అని నా నోటితో నేను చెప్పానయ్యా వాశకంగల్ సొల్యూం మాటలను చెప్తున్నాను. అంటే పరమ ఏకాంతులు చెప్పేటటువంటి మాటని నేను అస్వచ్ఛమైన మనసు లేకుండా నిజము కాకుండా నా నోటి నుండి పలుకుతున్నాను స్వామి. నేను ఎవరిని వన్ కై వన్ అంటే చాలా క్రూరమైనటువంటి దొంగని అంటున్నారు. ఏమిటా దొంగతనము అన్నారు. అంటే దొంగతనం అంటే ఏమిటి అని ప్రశ్న వేశారు. ఎప్పుడైనా సరే పరద్రవ్యాన్ని అపహరిస్తే దాన్ని దొంగతనము అంటారు. కనుక పరద్రవ్య అపహరణము అని అర్థం. కనుక ఇక్కడేమిటి వన్ కళ్వన్ అంటే క్రూరమైనటువంటి దొంగని. అంటే నేను చేసినటువంటి దొంగతనం ఏమిటి అన్నారు. అంటే ఎప్పుడైనా సరే ఒక గడ్డిని కానీ దొంగలించిన వాటికి, అంటే తక్కువ విలువ కలిగిన వాటిని దొంగలించిన వాడికి, ఒక రత్నాన్ని దొంగలించిన వాడికి తేడా ఉంటుంది దానిలో. అలాగే తృణకాష్టాపహరణేయో దోష పరికీర్తిత స్వర్ణరత్నాపహారేపి, అంటే స్వర్ణాలని రత్నాన్ని వాటిని అపహరించిన వాడికి, ఒక చిన్న గడ్డి ఇలాంటి వాటిని అపహరించిన వాటికి, రెండిటికి ఎంత తేడా ఉంటుందయ్యా. కనుక వారికి వేసేటటువంటి శిక్షల్లో కూడా తేడా ఉంటుంది, ఆ దొంగతనం యొక్క విలువలో కూడా తేడా ఉంటుంది. అలాగే నేను దేన్ని దొంగతనం చేశాను, నేను దొంగతనం చేసింది ద్రవ్యముల అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి ద్రవ్యమైనటువంటి ఆత్మని నేను అపహరించానయ్యా అన్నారు. ఏమిటట ఆత్మను అపహరించడం అని ప్రశ్న వేస్తే, నైనా నేను అపహరించింది ఏమిటో తెలుసునా అన్నారు. తస్మాత్ ఆత్మ అపహరణే, నేను చేసింది ఆత్మని అపహరించాను అంటున్నారు. అంటే మనకి చెప్తూ యో అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే కిం తేరణ కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ అంటారు. అంటే ఒకలా ఉన్నదానిని మరొకలా ఉన్నట్టుగా తలచి, అంటే ఆత్మ స్వామికి పరతంత్రము, ఆ స్వామికి పరతంత్రమైనటువంటి ఆత్మని స్వతంత్రము అని భావించి అది నాది అనుకున్నాను. కనుక ఈ ఆత్మాపహారిణ భగవంతునికి చెందినటువంటి ఆత్మని నాది అనుకొని నేను అపహరించానయ్యా. అలాంటి అపహరణ చేసినటువంటి దొంగకి ఏ పాపం చెయ్యడు వాడు, కనుక అన్ని పాపములు చేసినట్టే అలాంటి దొంగని నేను అంటున్నారు. కనుక అన్ని దొంగతనముల్లోనూ పెద్దదైనటువంటి దొంగతనము ఆత్మ అపహరణము, కనుక అది నేను చేశాను అన్నారు. అంటే ద్రవ్యమా విలక్షణమైనటువంటి ద్రవ్యము, పోని అది ఎవరికి చెందినది అంటే భగవంతునికి చెందినటువంటి వస్తువు, అది కలిగినవాడు సర్వేశ్వరుడు. అంటే ఎప్పుడైనా ఒక చిన్నవారి ఇంట్లో చేసిన దొంగతనానికి పెద్ద రాజుగారింట్లో చేసిన దొంగతనానికి ఎలా తేడా ఉంటుందో, ఎలాగైతే ఒక రత్నాన్ని అపహరించిన దానికి ఒక చిన్న గడ్డిపోచను అపహరించిన దానికి ఎలా తేడా ఉంటుందో, అలాగే నేను చేసినటువంటి అపహరణము ద్రవ్యములలోకి అన్నిటిలోకి ఉత్తమమైనటువంటి ద్రవ్యమైనటువంటి ఆత్మను అపహరించానయ్యా. పోనీ అది కలిగిన వాడు ఎవడు, భగవంతుడు. కనుక సర్వేశ్వరునికి చెందినటువంటి వస్తువుని నేను అపహరించాను అన్నారు. అయితే ఈ అపహరించినప్పుడు ఏం చేశారు అంటే, ఇలాంటి క్రూరమైనటువంటి వంచన స్వభావం కలిగినటువంటి నేను మనత్తై వలిత్తు ఈ మనసుని కాస్త పోని వెనక్కి మరలించి అన్నారు. అంటే వెనక్కి మరలించి అంటే అది చాలా దార్ఢ్యం కలిగి ఉంటుందట. కనుక ఆ మనసుని మరలించి కాదు బలాత్కరించి అని అర్థం చెప్పారు. కనుక బలాత్కరించి నేను ఎలా చెయ్యాలి, బలాత్కరించాలంటే అవి ఎంత మనని వశం చేసుకుంటాయి అంటే ఈ ఇంద్రియములన్నీ కూడా మనకి ఈ మనసుని విషయాల మీదకి పరిగెత్తేలా చేస్తాయి మనకి. కనుక అలా విషయాల మీదకి పరిగెత్తేలా చేసేటటువంటి ఈ ఇంద్రియములు ఉన్నాయే, వాటిని నేను కాస్తంత ఆ మనసును వశం చేసుకోవాలంటే ఇంద్రియములు ఈ మనసుని ఇంద్రియ విషయముల వైపు ప్రవర్తింప చెయ్యకుండా ఇంద్రియ జయం కలిగి ఉండాలి. కానీ అది ఎంత కష్టమయ్యా, అది సుఖమైనది కాదు.
అని మనకి భగవద్గీతలో చెప్తూ, ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః అన్నారు. ఆయన ఇంద్రియములన్నీ కూడా ఈ మనస్సుని తమ వశం చేసేసుకుంటాయా అంటున్నారు. ఏమిటి వశం చేసేసుకోవడము అంటే, మనకి భగవద్గీతలో చెప్తూ, అయినా విషయాలు ఎంత ప్రమాదమైనవి అంటే, ఈ విషయాల మీద వెళ్ళేలాగూ ఇంద్రియాలు మనని ప్రేరేపిస్తాయి. ఈ విషయాలు ఎంత ప్రమాదము అంటే, ఎప్పుడైనా సరే విషయాలను మనం ధ్యానం చేస్తే మనము నశించిపోవడానికి అవకాశం ఉంటుంది అని ఒక వరుస క్రమాన్ని మనకి చెప్పారు. కనుక ఈ విషయాల మీదకి మనస్సు వెళ్లకుండా మనస్సును వెనక్కి మరల్చాలి. కానీ మరల్చడం అనేది ఇంద్రియ జయం ఉంటే కానీ అది జరిగేది కాదు. కనుక నేను ఇంద్రియ జయాన్ని చేసుకోగలనా నా అంతట నేను, కానీ అవి నేను ఇంద్రియాలను నేను జయించలేనయా అంటున్నారు. మనకి విషయాలకి విషానికి ఉన్న పోలికని చెప్తారు పెద్దలు. ఏమీ లేదయ్యా, విషం అనేది ఎవడైతే రుచి చూస్తాడో వాడిని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ విషయాలు ఎవడైతే తలుస్తాడో వాడిని నాశనం చేస్తాయి అన్నారు. కనుక తలిచినంత మాత్రాన్నే మనల్ని లొంగ తీసుకొని పాడు చేసేటటువంటి ఆ విషయాల వైపు మన మనసుని పరిగెత్తేలా చేస్తాయట ఈ ఇంద్రియములు. కనుక ఆ ఇంద్రియములను నేను జయించాలి, కానీ అది నేను చెయ్యగలనా, చెయ్యలేను అన్నారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినహం రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. కనుక ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనహం. కనుక ఇంద్రియాలన్నవి మన మనస్సుని వశం చేసేసుకుంటాయా, వశం చేసుకుని ఆ ఇంద్రియములకు కావలసినటువంటి విషయాల వైపు వెళ్ళేలా మనస్సుని లాగుతాయి. వాటిని వెనక్కి మళ్లించాలంటే ఇంద్రియ జయం ఉండాలి. అది నా అంతటి నేను చేసుకోగలనా, చెయ్యలేనయా అన్నదాన్ని చెప్పారు. చెప్పి కణనీర్కరందు అన్నారు. అంటే అవి నాకు లభించకపోవడం వల్ల, అంటే ఏవైతే ఈ ఇంద్రియములకు కావలసినటువంటి విషయములో వాటిని అనుభవించకపోవడం వల్ల, వాటిని పొందకపోవడం వల్ల, అంటే వెనక్కి మళ్లించగలిస్తే పొందకపోవడం వల్ల అలాభం కలిగితే అప్పుడు ఏమవుతుంది, కంట అంట నీళ్ళు వస్తాయి, అయ్యో మనకు ఆ విషయం దొరకలేదే అని. అయితే అలా వెనక్కి మళ్ళించి ఇంద్రియ జయం చేత నేను ఆ కంటి నీరు రాకుండా ఆపగలిగేనా, లేదే అది నేను చెయ్యలేకపోయినాను. నిన్ కణ్ణెరుంగవైతే పోనీ ఆ మనసును తీసుకొచ్చి నీ మీదకి చేర్చి అంటున్నారు. అది ఆ విషయాల వైపు ప్రవణమైనటువంటి మనస్సుని నీ వైపు తీసుకుని వచ్చి నీ విషయంలో కానీ దాన్ని నిరంతరము కూడా నిన్ను అనుసంధానం చేసేలా చేసి నేను ఉండగలనా, అది ఉండలేకపోతున్నానయ్యా. ఎన తావి అయి నా ఆత్మ ఉందే, ఈ ఆత్మని నీక్కగళ్ళేన్, అంటే ఆత్మ వేరు శరీరము వేరు అని తేడా తెలుసుకొని ఇంద్రియాలను జయించి మనసును మన వశం చేసుకుని ఆ మనసును విషయముల మీద వెళ్లకుండా విషయములను వెనక్కి మళ్లించి బలాత్కారంగా లాగి విషయ ప్రవణమైన మనస్సుని వెనక్కి లాగి ఆ స్వామి వైపు దాన్ని మరల్చాలి. అది నేను చెయ్యగలనా, నేను చెయ్యలేను, నేను విడతీయలేను, ఆత్మ వేరు శరీరము వేరు అనే భావం కలగడమే నాకు కలగడం లేదయ్యా. కనుక ఆత్మాపహారం చేసినటువంటి దుర్మార్గుణ్ణి నేను, దొంగను అన్నారు. అయితే యంగన్ మలినం అరుత్తు, అయితే దీనికి కారణమేమిటయ్యా, అంటే ఏమీ లేదండి, ఒకటే కారణం. ఏమది అంటే నాలో ఉన్నటువంటి మలినం. మలినం అంటే ఏమి అన్నారు, అంటే మలినము అంటే ఇక్కడ ప్రకృతి సంబంధము అని చెప్తారు. కనుక ఈ ప్రకృతితో సంబంధమే ఉన్నటువంటి మాలిన్యం. కనుక ఈ ప్రకృతితో ఎప్పుడు సంబంధం ఏర్పడ్డదో అప్పుడు మన మనసు ఆ శరీరానికి వశపడుతుంది. అంటే మన ఆత్మ శరీరము విడతీసుకొని చూసుకొనలేనటువంటి అవిద్య మనని ఆక్రమిస్తుంది. కనుక ఈ ఆక్రమించినటువంటి దీని చేత ప్రకృతి సంబంధం వల్ల నేను ఈ శరీరాన్ని, అంటే ఈ అవిద్యను పోగొట్టుకొని ఈ శరీరాన్ని అరుత్తు అంటే ఛేదించుకొని నేను నిన్ను పొందగలనా, ఎన్న ఎక్కువ ఎరుడోయ్, నేను నా ప్రయత్నం చేత దాన్ని సాధించలేను, మరి నువ్వే నన్ను పిలిచి కృప చెయ్యి. ఎవరు నువ్వు, కణనే అన్నారు. కణనే అంటే
కృష్ణ అని అర్థం. కృష్ణ అంటే శోక నివర్తకుడు అని అర్థం. అంతేకాదు ఎదురుగా ప్రత్యక్షంగా కంటికి కనిపించేవాడు అని అర్థం. కంటే కంటికి కనిపించేటటువంటి స్వామి, నా శోకాన్ని నివర్తింపచేసేటటువంటి స్వామి, నాకున్నటువంటి ఈ మాలిన్యం, ఈ శరీర సంబంధం ఉందా, ఈ ప్రకృతి సంబంధం, దాన్ని ఛేదించు, ఛేదించి నా మనసుని ఆ విషయాల వైపు వెళ్లకుండా వెనక్కి లాగి నీ వైపు మనసుని నిలబెట్టి ఉంచగలిచేలా చేసి, ఆ విషయాలు నాకు లభించకపోవడం వల్ల నాలో దుఃఖం అనేది కలగకుండా చేసి, ఈ శరీరము వేరు ఆత్మ వేరు అని ఆత్మను విడతీసుకొని ఆత్మను నీ పాద సన్నిధిలో చేర్చగలిగేలా నువ్వే చెయ్యాలి తప్ప నేను చేసుకుని ఉజ్జీవించలేను స్వామి అని ప్రార్థిస్తున్నారు ఈ పాశురంలో. స్వస్తి. விட்டு என்னும் வாசங்கள் சொல்லியும் என்ன கொள்வ உன்னை விட்டு என்னும் வாசங்கள் சொல்லியும் வன் கழ்வனேன் மனத்தை வலித்து கண்ணநீர்கிறதோ நெருங்க வைத்தே எனதாவியை நீக்குகிலேன் எங்கண் மலினங்கரத்து என்னை கூவியருளாய் கண்ணனே. ஆழ்வார் திருவடிகளே சரணம்.